చాలా సంతోషం. ఇవాళ మానకొండూరులో మీ ఉత్సాహం చూస్తుంటే మొన్న 3.5-4 నెలల కింద జరిగిన దాన్ని మర్చిపోయినాం. రేపు మే 13 నాడు కసిదీరా బదులిస్తాం, తప్పకుండా మూతోడు జవాబిస్తామన్నట్టుగా బ్రహ్మాండమైన ఉత్సాహంతో మీరున్నారు. వినోదన్న ఒక మాట అన్నాడు, అక్కడ ఇక్కడ మిమ్మల్ని అడుగుతారు, ఇక్కడ గల్లీలనేమో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, ఢిల్లీలో ప్రస్తుతం బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, మీరెందుకుండాలే, మీ గులాబీ జెండా ఎందుకుండాలే ఢిల్లీలో అని వాడగొడు వీడో కూడా మాట్లాడతాడు, సన్నాయి నొక్కులు నొక్కుతారు, చెప్పాలి అన్నాడు. ఎందుకుండాలి అంటే నేను ఒక్క 4 కారణాలు చెప్తా. అందులో మొట్టమొదటిది జూన్ 2, 2024 నాడు సరిగ్గా మన రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు నుండి 11 ఏట పడతాం. ఈ 10 ఏళ్ళ కోసం మాత్రమే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. దబ్బన గులాబీ కండువాలు కప్పుకున్న ఎంపీలు కనుక పార్లమెంట్లో లేకపోతే రాసి పెట్టుకోండి, నేను చెప్పేది రాసి పెట్టుకోండి, జూన్ 2 తర్వాత డెఫినెట్గా గులాబీ కండువాలు కప్పుకున్న మన కేసీఆర్ దళం కనుక పార్లమెంట్లో లేకపోతే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం పక్కా. అది జరగొద్దంటే ఈ గులాబీ జెండా అక్కడ ఉండాలి. గల్లా వట్టి అడిగే దమ్మున్న పార్టీ ఒకే ఒక పార్టీ, మన పార్టీ కాబట్టి మనోళ్ళు ఉండాలి. రెండవది, మన ప్రాంతంలో మన రాష్ట్రంలో గోదావరి జలాలు ఇంకా పూర్తిగా సద్వినియోగం కాకముందే, ఇక్కడ మన అవసరాలు తీరకముందే కిందికి ఇవాళ నదుల అనుసంధానం పేరు మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది, కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. గోదావరిని తీసుకుపోయి తమిళనాడు దాకా తీసుకుపోవాలే, తప్పకుండా గోదావరిని కిందికి అనుసంధానం చేయాలే కావేరితోనని మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ. కింద ఓట్లు కావాలి కర్ణాటకలా తమిళనాడులా. మన అవసరాలు తీరకపోయినా పర్వాలేదు, ఇక్కడ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ తెలంగాణ నిండబెట్టి గోదావరిని మాత్రం కిందికి తీసుకుపోతామంటున్న కేంద్ర పార్టీలకు జాతీయ పార్టీలకు గల్లా బట్టి అడగాలంటే ఈ గులాబీ జెండా పార్లమెంట్లో ఉండాలి. మూడవ మాట, రేపు 2026లో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ పునర్విభజన చేస్తుంది. పార్లమెంట్ సీట్లను శాసనసభ నియోజకవర్గాలను కొత్తగా ఏర్పాటు చేస్తారు. చేసినప్పుడు మీ అందరికీ తెలుసు 1970s, 1980s ఆనాడు ఫ్యామిలీ ప్లానింగ్ మీద విపరీతమైన ప్రచారం చేస్తుండే కేంద్ర ప్రభుత్వం. మాకిద్దరు, మేమిద్దరం, మాకిద్దరు అనే స్లోగన్తోని ఆనాడు కుటుంబ నియంత్రణ గురించి బాగా ప్రచారం చేద్దరు మేము చిన్నగా ఉన్నప్పుడు, చాలామంది పిల్లలకు తెలియకపోవచ్చు. అప్పుడు మన దక్షిణాది రాష్ట్రాలు ఆనాడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఇక్కడనేమో కుటుంబ నియంత్రణ అమలు బాగా జరిగింది, కానీ ఉత్తరాదిన సగం జరగలే. అందుకే ఉత్తరాదిల జనాభా పెరిగింది, దక్షిణాదిల తగ్గింది. మరి రేపు నియోజకవర్గాల పునర్విభజన అప్పుడు కొత్తగా పార్లమెంట్ నియోజకవర్గాలు ఏర్పాటు చేసేటప్పుడు శాసనసభ నియోజకవర్గాలు ఏర్పాటు చేసేటప్పుడు మీ దగ్గర జనాభా తగ్గింది కదా, కాబట్టి మీ దగ్గర సీట్లు తగ్గిస్తామంటే కొట్లాడే తందుకు, గలం విప్పే తందుకు, గల్లా వట్టే తందుకు కావాలే యోగి గులాబీ జెండా. ఆఖరి మాట, చూస్తున్నారు మీరు, వింటున్నారు మాటలు, కొంతమంది బీజేపీ ఎంపీలు అంటున్నారు మాకు మూడింటిలో 2 వంతుల మెజారిటీ ఈయనరి ఇస్తే రాజ్యాంగాన్నే మారుస్తాం, రిజర్వేషన్లు ఎత్తేస్తాం, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేస్తాం అని బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కొంతమంది అక్కడక్కడ. మరి రేపటి రోజున మా ఎస్సీ ఎస్టీ సోదరుల రిజర్వేషన్లు పోవద్దంటే మీకోసం కొట్లాటోడు ఉండాలంటే ఇవో ఈ గులాబీ జెండానే అక్కడ ఉండాలి తప్ప వాళ్ళిద్దరితోని, కాంగ్రెస్ వాళ్ళతో బీజేపీలతోని ఎంతమాత్రం కూడా అది కాదు. ఎందుకుండాలే వినోద్ కుమార్ లాంటి ఎంపీ అంటే అక్కడ మాట్లాడేందుకు భాష రావాలి. ఇక్కడ ఉన్న ఆయనకు భాష రాదా, మన కోస తెలియదా, రెండు తెలియదు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఇప్పుడున్న పెద్ద మనిషి బండి సంజయ్ గారు, నేను అడుగుతున్నా బండి సంజయ్ గారిని, ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్లమెంట్ సభ్యుడైనా, ఏ శాసనసభ్యుడైనా 5 ఏళ్ల తర్వాత ప్రజల దగ్గర పోయినప్పుడు ఏం చెప్పాలి, ఇగో మీ ఊరికి పనిచేసిన కాబట్టి నాకు ఓటేయమని అడగాలి, కరీంనగర్ పార్లమెంట్ కోసం ఇగో గీ పనులు చేసిన, ప్రత్యేకంగా నిధులు తెచ్చిన, నా పలుకుబడి ఉపయోగించిన, నేను ఈ పని చేసిన అని చెప్పాలి, ఇగో ఈ స్కూల్ కట్టించిన, ఈ కాలేజ్ తెచ్చిన, ఈ గుడి కట్టిన, ఈ దవాఖాన కట్టిన అని చెప్పాలి. చెప్పే పరిస్థితి ఉన్నదా బండి సంజయ్ గారికి? ఎక్కడన్నా ఏదన్నా ఒక్క ఊరిలో ఒక శిలాఫలకం చూపెడతారా బండి సంజయ్ది? మానకొండూరు నియోజకవర్గంలో
ఏదన్నా ఒక్క ఊర్లో బండి సంజయ్ శిలాపలకం ఉన్నదా? ఏదన్నా ప్రత్యేకంగా పనిచేసిండా? నేను అందుకే మా రసమయ్య బాలకృష్ణ అడిగిన, అన్న ఈ హాల్ ఎవరిది అని అడిగిన. అన్న చెప్పిండు ఎవరు, లక్ష్మారెడ్డి గారిది అన్నాడు. లక్ష్మారెడ్డిదేనా? ఎక్కడున్నావు లచ్చన? ఈ లచ్చనకు నా రిక్వెస్ట్, లచ్చన నీ హాల్ బాగుంది, జోరుదారు ఉంది, హైదరాబాద్ ఉన్నట్టుంది, మరి ఏసీ కూడా ఉన్నది, ఎండాకాలము, ఒక రిక్వెస్ట్ నీతోని, ఒక మాట, ఒకరోజు నువ్వు మళ్ళీ మాకు హాల్ ఇస్తే బండి సంజయ్ గారిని కూడా ఆహ్వానిద్దాం ఇదే హాల్కు. ఇటు సగం ఏమో మేం కూర్చుంటాం, ఇటు సగం టీఆర్ఎస్ వాళ్ళు కూర్చుంటారు, ఇటు సగం బీజే పొలం కూర్చోమందాం, ఇటు బండి సంజయ్ నిలబడతాడు, ఇటు వినోదాన్ని నిలబడతాడు. చేరి ఐదేళ్లు పనిచేసిండ్రు ఎంపీగా, గత 10 ఏళ్లలో 5 ఏళ్లు వినోద్ కుమార్ చేసిండు, 5 ఏళ్లు బండి సంజయ్ చేసిండు ఎంపీగా. వినోద్ అన్న చెప్తాడు, బండి సంజయ్ చెప్పని, తర్వాత ప్రజలను తీర్పు ఇమ్మందాం. ఎవడు కరెక్ట్ ఎంపీ కరీంనగర్ పార్లమెంటుకు తేల్చుకుందాం. ఇక్కడనే ఇస్తావా హాలు? లక్ష్మారెడ్డి సాబ్ మంచోడు జర సపట్లు కొట్టారు గట్టిగా, ఈ హాల్ ఇస్తా అన్నాడు. మరి చెప్తా ఇక లచ్చన్న బంపర్ ఆఫర్ ఇచ్చిండు, బండి సంజయ్ రా అని చెప్తాం. థ్యాంక్ యూ బండి సంజయ్ కుమార్ గారు. ఆయన ఒక్కడే కాదు, బీజేపీలా అసలు ఐటమ్ గాలు చాలా మంది ఉన్నారు. ఒకడు కాదు, ఇద్దరు కాదు, ఎటు దొరుకుతాడు? ఇలా పొద్దున చూసిన, నిన్న మొన్నటి దాకా ముఖ్యమంత్రి మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్ అని ఒక ఆయన ఉంటాడు, ఇప్పుడు ఉపముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కింద ఉపముఖ్యమంత్రి ఆయన. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు పొద్దున చూసిన, మనం ఎందుకు వేయాలన్నట ఓటు మోడీ గారి కంటే, కరోనాలో మన ప్రాణాలు కాపాడినందుకు ఓటే అన్నట, ఆయననే మనం కాపాడినట, ఆయన లేకపోతే మనందరం చచ్చే పీకుదమాట, అందుకే ఓటే అన్నట. అది ఒక్క కారణం చాలట మోడీకి ఓటేస్తాను. ఇంకో మహానుభావుడు ఉన్నాడు మన కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి. ఆయన ఏమంటుండే ఎరికేనా, మోడీ గారే కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిండట, మోడీ గారే కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిండట. శాస్త్రజ్ఞులు లేరు, శాస్త్రవేత్తలు లేరు, సాంకేతిక నిపుణులు లేరు, సైంటిస్టు లేరు, మన్ను లేదు, మశానం లేదు, మోడీయే కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిండని గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక్కడున్న కరీంనగర్ ఎంపీ మహానుభావుడు, ఆయననైతే ఇంకో 2 అడుగులు ముంగటికేసిండు. దేవుడు అన్నా దేవుడు మోడీ అంటాడు. ఎవనికి దేవుడు రయ్యా? ఎక్కడ దేవుడు, ఎవనికి దేవుడు, ఎందుకు దేవుడు, ఎట్లా దేవుడు చెప్పు జరా. 2014లో బడాబాయి నరేంద్ర మోడీ జబర్దస్త్ మోసం చేసిండు. 2023లో ఛోటాబాయ్ రేవంత్ రెడ్డి అంతకంటే ఇంకో 2 అడుగులు ముంగటికేసి ఇంకా పెద్ద మోసం చేసిండు. బడాబాయ్ ఏమన్నాడు అన్నాడు, ఆప్ సబ్ లోక్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లక్ డాల్ దేతో అన్నాడు. వచ్చినాయి అవనికన్నా 15 లక్ దేశంలో? చెవుల మంచిగా పువ్వు పెట్టిండు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా? రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు 2022 కల్లా. అయ్యిందా? రైతుల ఆదాయం డబల్ అన్నాడు, కష్టాలు డబల్ చేసిండు. తర్వాత బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా అన్నాడు, దేశమంతా బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా 2022 కన్నా అన్నాడు. అయ్యిందా? ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అన్నాడు. అయిందా? చెప్పుకుంటా పోతే శాంతాడంత లిస్ట్ ఉంది. మస్తు ఫేకిండు, ఫేకీ మొత్తానికి 2014లో ప్రధానమంత్రి అయిండు. బడాబాయ్ ఆ మోసం చేసిండు, ఛోటాబాయ్ ఇక్కడ రేవంత్ రెడ్డి 2023లో మనం చెప్తానే ఉన్నాం. మానకొండలోకి చెప్పినాం, సిరిసిల్లలోకి చెప్పినాం, సిల్కకు చెప్పినట్టు చెప్పినాం, తినే పల్లెంలా అన్నంలా మన్ను పోసుకోకరి దండం పెడతామని చెప్పినాం. ఇన్లే పోసుకున్నారు. ఏమైంది ఇప్పుడు అంటాను పోతా అంటే ఊళ్ళల్లో, ఇక అవ ఎంత పని చేస్తే పాలిచ్చే బర్రె నిడిచిపెట్టి ఆయన పొడిచే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఎంత పని అయిపోయాయని చెప్పి ఇప్పుడు నెత్తి కొట్టుకుంటా ఉన్నారు. వాస్తవమా కాదా మీకే తెలుసు, నాకంటే బాగా వాస్తవమేనా? నాకు తెలిసి అయితే రేపు కరీంనగర్ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓట్లు వేసే పరిస్థితి లేదు, ఇది పక్క. ఎట్లాగూ ఓట్లు పడాయని చెప్పి వాళ్ళు డమ్మి క్యాండిడేట్ని తెచ్చిపెట్టుకున్నారు పాపం నిన్న. నాకేమనిపించింది తెలుసని, నా క్యాండిడేట్ని చూస్తే ఆయనను అమ్మతోడు చెప్తున్నా, అల్గనూరు చౌరస్తాల ఎవరన్నా తీసుకొచ్చి కాంగ్రెస్ కండువా లేకుండా అల్గనూరు చౌరస్తాల కాంగ్రెస్ క్యాండిడేట్ నిలబడితే ఎవడన్నా ఒక్కడన్నా గుర్తుపడతాడా? పాపం ఎవడో బస్సు కోసం ఎదురు చూస్తున్నా అనుకుంటారు తప్ప, ఆడెవడో ఎవరికి తెలియదు ప్రపంచంలో ఎవడరా అయ్యా అంటే ఏమో. అరే మదక్కిడ మంచి మంచి వాళ్ళు ఉండే కాంగ్రెస్ వాళ్ళు క్యాండిడేట్లు, పక్కకు ప్రవీణ్ రెడ్డి ఉండే ఉస్నాబాద్ల పాప మాజీ ఎమ్మెల్యే, అంతో ఇంతో కొద్దిగా ముఖం తెలివి ఉన్నాడు మంచోడు ప్రవీణ్ రెడ్డి, ఆయనను మూల కూర్చోబెట్టింది. జీవన్ రెడ్డి సాబుండే మాజీ మంత్రి కొద్దిగా మంచోడు, ఆయనను కూడా ఆయనత కరీంనగర్లో పోటీ చేస్తా అంటే బల్మిటి గుంజుకపోయి నిజామాబాద్లో పెట్టిరు. అంటే ఏంది వీళ్ళ ఉద్దేశం? కరీంనగర్లో కాంగ్రెస్ వాడు గట్టివాడైతే మనం గెలుస్తాము పక్కా అనే విషయం వాళ్ళకు కూడా ఎరికే,
అందుకే ఓ డమ్మిగా పెట్టి రేవంత్ రెడ్డి బండి సంజయ్ అండర్స్టాండింగ్ లా బండి సంజయ్కి ఏమైనా ఓట్లు పడతాయేమో అనేది వాళ్ళ చిల్లర ఆలోచన, చిల్లర ప్రయత్నం. అందుకే సోదరులారా, మిమ్మల్ని నేను కోరేది ఒకటే, ఈ డమ్మీ క్యాండిడేట్ కాని సంగతి ఊరూరికి చెప్పవలసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ పోయేటట్టు తీర్పివలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కరీంనగర్ నియోజకవర్గంలో కరీంనగర్ ప్రజల చైతన్యాన్ని, మన ఆలోచనను తక్కువ అంచనా ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి మూతి మీద అన్నట్టు సమాధానం చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. తప్పకుండా యాద్ చేయాలి, అడగాలి. చోటాబాయి చెప్పిండు కదా, 2500 ఇస్తానన్నాడు ఆడబిడ్డలకు. ఇచ్చిండా? ఇచ్చిండా? మీకు అవ్వంపల్లి సత్యనారాయణ స్పెషల్గా ఇచ్చిండు ఏమన్నా? 4000 ఇచ్చిండా ముసలోళ్లకు? పెద్ద మనుషులకు కేసీఆర్ ఒక్కలకే ఇస్తాడు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ముసలవ్వకి ఇస్తా, ముసలయ్యకి ఇస్తా, నరికిండు కదా. ఇచ్చిండా? 500 బోనస్ వచ్చిందా? బోగస్ అయిపోయిందా? 2 లక్షల రుణమాఫీ వచ్చిందా? స్కూటీలు వచ్చినాయా? మరి ఏమొచ్చింది? ఎందుకు వేయాలి కాంగ్రెస్ కోటు? ఏం చేసిండి ముఖ్యమంత్రి 3.5-4 నెలల నుంచి? ఏం లేదు, ఒకటే పని, చిల్లర మాటలు, ఉద్దర పనులు. చిల్లర మాటలు, ఉద్దర పనులు. చిల్లర మాటలు అంటే ఎట్లుంటాయంటే, సెక్రటేరియట్ పోయిండు, పోయినాక ఎట్లా ఇంత గంభీరంగా ఉండాలి ముఖ్యమంత్రి అంటాడు. పోయిండు, పోయి ఏమంటాడు, ఇకిలించుకుంటా, హిహి అనుకుంటా, నేడాళ్ళ అంకెబిందెలు ఉంటాయనుకొని వచ్చిన, ఖాళీ కుండలున్నాయంటూ. నాకు నిల్వకడుగుతా, గడపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద తువాలు కప్పుకొని దొంగరాత్రి ఎవడు తిరుగుతాడే లంకెబిందెల కోసం? ఎవరు? పాడుబడ్డ గడీలల్లో, పాడుబడ్డ గుడులలో ఎవడు తిరుగుతాడు? లగాయించి చెప్పాలి. మరి రేవంత్ రెడ్డి ఇదివరకు ఏం పని చేస్తున్నాడో నాకే తెలియదు, కానీ లంకెబిందెలు కావన్నాడు ఆయనకు. లంకెబిందెలు ముఖ్యమంత్రి కూడా లంకెబిందెల కోసం తిరుగుతాడే? ఇంకా ఎంత గలీజు మాటలు. నా కొడుకుల్లారా కత్తిరిస్తా, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, మెడల పేగులు వేసుకుంటా. అరే మేమైనా బోటి కొట్టిటోని వారా? నాకు అర్థం కాదు, మెడల పేగులు వేసుకొని తిరిగేతందుకు నాకు అర్థమే కాదు. జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా. నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు మా జగదీష్ రెడ్డి అన్న ఫోన్ చేసిండు, మా సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి. నిన్న మొన్న ఏమైందట అంటే, అక్కడ సూర్యాపేటలో బస్సు, ఇక ఫ్రీ బస్సు, బాగా రష్ ఉంటుంది కదా, అందులో జేబులు కొట్టు కూడా చాలా అయిందట. ఆయనది ఏమైంది, సూర్యాపేటలకు గిట్టనే ఒకళ్ళు జేబులు కొట్టేస్తే వాళ్ళు ఒక పిల్లగాని పట్టుకొని వాడిని పోలీసులకు అప్ప చెప్పింది. పోలీసులు ఆయన రెండు చంపితే కూడా 100 దగ్గర ఏం దొరకలే. వాని మీద పర్సు లేదు, పైసలు లేవు, ఏం లేవు, దౌడమికెళ్ళి 2 చంపితే కూడా ఏం దొరకలే. ఆఖరికి జేబులలోకి వెళ్ళి మాత్రం కత్తెరెళ్ళింది. వాని అడిగిరట, మరి నువ్వు జేబు దొంగ కాకపోతే కత్తెర ఎందుకు పెట్టుకున్నావు అని? అవు సార్, నన్ను అడుగుతున్నావు, మరి రేవంత్ రెడ్డిని అడుగుపో, ఆయన ఎందుకు పట్టుకు తిరుగుతుండో. గిట్లున్నది కథ ముఖ్యమంత్రి. ఇక మన కర్మ కాకపోతే గిన్న మన ముఖ్యమంత్రి, ఆయన మాట్లాడే మాటలు దౌర్భాగ్యానికి మనం వినాలి. ఏం మాటలే అవి నాకు అర్థం కాదు. 70 ఏళ్ల వయసున్న కేసీఆర్ను పట్టుకొని 14 ఏళ్లు పోరాడి తెలంగాణ తెచ్చిన నాయకుడు, తెలంగాణ సాధకుడు, కళలో కూడా ఊహించని విధంగా అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాయకుడిని పట్టుకొని ఆయన మాట్లాడే మాటలు వింటలేరా? మీరు చూస్తలేరా? మనసు గాయపడతలేదా? బాధ అనిపిస్తలేదా? 4.5 నెలల్లో ఎన్ని సందర్భాలలో అనిపించింది, అయ్యో మన ప్రభుత్వం పోకపోతే బాగుండు, ఇంకొద్దిగా కష్టపడితే మా రసమై గెలుస్తుండే కదా అనిపించిందా? అనిపించిన వాళ్ళు సరే గట్టిగా సపోర్ట్లు కొట్టు చూద్దాం. అప్పుడు అనిపించలే, ఇప్పుడు అనిపించింది గది బాధ. అప్పుడేమో అనిపించలే చక్కగా. ఒక్క మాట చెప్తా మీరు, ఇది ఒక్కటి నేను మనసుకి ఎక్కించుకోండి, ఎంత తేడా అయింది మన కాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు? 1.8% అంటే ఎంత? 118 ఓట్లు. 1018 కాదు, 101.8 ఓట్లు. 1018 ఓట్లు. 1000 అంటే ఒక బూత్. ఒక బూత్లో మీరు 18-20 ఓట్లు ఎక్కువ వేపిస్తే ఇవాళ మన గవర్నమెంటే ఉంటుంది. మన లాపర్వా. మనం నిజంగా చెప్పాలంటే ప్రజలు ఓడగొట్టలే, మనం ప్రజలు ఓడగొట్టలే, మనది మనమే ఓడించుకున్నాం. ఇది పక్క మనది మనమే అంటే మీదున్నోళ్ళు, కిందున్నోళ్ళు అందరం. మీదున్నోళ్ళు ఏం సత్యపూసలు, మీరు మంచిగా లేరు అంటలేను, అందరం. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఈర్ష, కారు ఓవర్లోడ్ అయింది. నేను ఒక మాట ఆడతాను మీరు చెప్పురే, ఏ ఊళ్ళోనైనా బీజేపీ వాళ్ళు 2-3 కంటే ఎక్కువ ఉంటారే? ఎక్కడున్నారు? మనం ఎంతమంది ఉంటాం? 100-150 ఉంటామా? నేను పోతే అప్పుడప్పుడు ఊళ్ళకు ప్రోగ్రాంలో పోతే ఎక్కడ పోయినా 100-150 వస్తారు. మళ్ళీ డబ్బాలు తెరిగితే మాత్రం నాకు అది అర్థం కాదు. 7-20 వీళ్ళందరూ ఇంతమంది వచ్చిరి, ఇంత హడావుడి ఉండే, మరి డబ్బాలు తిరిగితేనేమో ఓట్లు రాలి ఏం సంగతి? ఏం సంగతి అంటే మన దానిలో మనకే ఐకమత్యం లోపించింది. ఒకళ్ళకు పెత్తనం ఇస్తే ఇంకోళ్ళకు నచ్చదు.
నేను శేఖర్ గౌడ్ పేరు చెప్పినానుకో, ఇప్పుడు మిగతా వాళ్ళకి నచ్చదు మానకొండూరు మండలంలో. నేను దేవేందర్ రెడ్డి పేరు చెప్పినానుకో, ఇంకొంతమందికి నచ్చదు. శ్రీనివాసరెడ్డి పేరు చెప్పినానుకో శంకరపట్నంలో, కేశవపట్నంలో ఇంకొంతమందికి నచ్చదు. సిద్ధమేని పేరు చెప్పినానుకో ఇంకో ఇద్దరు ముగ్గురు ఉంటారు అలిగేటోళ్ళు. గిదిబాల మర్చిపోతున్నాం మనం, కానీ దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఉండొచ్చు మనది మనకు మస్తుగా ఉండొచ్చు, కానీ ఇవాళ మన అమ్మలాంటి తల్లిలాంటి మన పార్టీకే ఇవాళ ఒక సవాల్ వచ్చింది. ఇవాళ అవతలవాడు ఏం మాట్లాడుతున్నా మీరు చూస్తున్నారు. ఒక్క సీటు కూడా మీరు గెలవరంటుండ్రు రేవంత్ రెడ్డి, మీరు రెండు సీట్లు గెలుస్తారు రాజీనామా చేస్తా అంటుండ్రు వెంకటరెడ్డి, 300,000 గెలుస్తా వినోద్ కుమార్ గెలిస్తే నేను రాజకీయం సన్యాసం చేస్తా అంటుండు బండి సంజయ్. మరి మన తల్లి మీదకి ముగ్గురు దుర్మార్గులు వచ్చి ఇష్టం వచ్చినట్టు అరుతుంటే, మన తల్లినే అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంటే, మన అమ్మనే ఇలా ఖతం చేసే ప్రయత్నం చేస్తుంటే, ఇప్పటికన్నా రేషం రాదా, ఇప్పటికన్నా కలిసి పనిచేయలేమా ఆలోచించండి. ఇప్పటికైనా మన మనకుండే వ్యక్తిగతమైన అహాలు ఈగోలు పక్కకు పెట్టుకొని మొదలు 13 నాడు వినోద్ అన్నను కరీంనగర్లో గెలిపించుకుందాం, అటెన్క మన సంగతి చూసుకుందాం, మన ఊళ్ళే అటెన్క చూసుకుందామని ఆలోచన చేయొద్దా. దయచేసి నేను మీకు దండం పెట్టి చెప్పేది ఏంటంటే, మన నాయకులు ఫుల్ ఉన్నారు, కారు ఓవర్లోడ్ ఉంది. నిజంగా చెప్పానంటే ఏ ఊరికి ఆ ఊరికి మనమే ఉన్నాం. అందుకే దయచేసి మీరు కనుక గట్టిగా అనుకుంటే ఏ పరిస్థితుల్లో కూడా ఈరోజు వేరేటోడు గెలిచే పరిస్థితి లేదు. ఇక్కడ నాకు కాంగ్రెస్ ఆ డమ్మీ, ఇక ఉన్నది బండి సంజయ్. ఇక బండి సంజయ్ పాపం ఆయనకి ఏం తెలియదు, ఆయనకు తెలియదన్న విషయం కూడా ఆయనకు తెలియదు, తెలియది తెలియదన్న విషయం కూడా తెలియదు పాపం ఆయన. ఏదో వరుతుంటాడు, ఇక ఆయన ఏదో వరుకుంటే తిరుగుతూ ఉంటాడు. ఏందా బండి సంజయ్ నువ్వేం చేసినావు 5 ఏళ్ళంటే, జై శ్రీరామ్ గంతు కదా ఒకటే ఇక ఇంకేం తెలియదు పాప. జై శ్రీరామ్. నేను ఒకటి అడుగుతా అన్నా, ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే 3-4 గొప్ప గుళ్ళు ఉన్నాయి. వేములవాడ రాజన్న ఎప్పుడొచ్చిండే తెలియది, ఎప్పటి నుంచో ఉన్నాడు, శతాబ్దాలు దశాబ్దాలు 100,000 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు. కొండగట్టు అంజన్న ఎప్పుడొచ్చిండే, మీ ఇల్లందకుంటల రామాలయం ఎప్పుడొచ్చింది, రాములవారి గుడి ఎప్పుడొచ్చింది, మా సిరిసిల్ల మార్కండేయుల గుడి ఎప్పుడొచ్చింది, ఎవరికి తెలియదు. 100,000 ఏళ్ళకెళ్ళి ఉన్నాయి, కొత్తగా వచ్చినాయి కాదు ఇవేవి. మరి బీజేపీ ఎప్పుడొచ్చింది, 1980. మరి నిన్నగా మొన్న పుట్టిన బీజేపీ, మేమే దేవుడికి మొత్తం గుత్త, దేవుడు మొత్తం మేమే అరుస్తుంటున్నాం, దేవుడిని మొత్తం మేమే చూసుకుంటున్నాం అంటే మనం పిచ్చోళ్ళమా? ఇప్పుడు ఇక్కడ ఈ వేదిక మీద చూడండి, మా గడ్డం నాగరాజు జోరుదారు బొట్టు పెట్టిండు, అగో మా శేఖర్ గౌడ్ జోరుదారు బొట్టు పెట్టిండు, సిద్ధం వేనైతే పొడుగు నామామే పెట్టిండు, ఒక మా రవీంద్రరావు సాబ్ కూడా మంచి బొట్టు పెట్టిండు. ఎవరు పెట్టిరు వీళ్ళకి బొట్టు? బండి సంజయ్ వచ్చి పెట్టిండా, మోడీ పెట్టిండా? అంటే ఇక మనకి ఇది వరకు కట్టు తెలియదు, బొట్టు తెలియదు, దేవుడు తెలియదు, దేవుని గుడి తెలియదు, పూజ తెలియదు, పండుగ తెలియదు, పబ్బం తెలియదు. వీడే వచ్చి చెప్పినాడు మనకు. మాటలు ఎట్లా మాట్లాడతారు వీళ్ళు? జై శ్రీరామ్ పక్క. మేము కూడా జై తెలంగాణ అంటాం, జై భారత్ అంటాం, జై శ్రీరామ్ అంటాం, పక్క అన్నిటికీ జై కొడతాం. కానీ కానీ రాముడు మర్యాద రాముడు అంటారు, రాముడు మర్యాద పురుషుడు. రాముడు ఏం చెప్పిండు? రాజధర్మం పాటించని వాళ్ళని ఎట్టి పరిస్థితిలో క్షమించొద్దు అన్నాడు. రాజధర్మం అంటే ఏంది? ఏ పదవిలోనైతే నిన్ను కూర్చోబెట్టినమో ఆ పదవికి న్యాయం చేయని వాణ్ణి గెలిపించవద్దు, వాణ్ణి పట్టించుకోవద్దు అని రాముడే చెప్పిండు బండి సంజయ్ని. పనికిమాలిన వాడు, పనికిమాలిన ఎంపీ అని చెప్పి రాజధర్మం పాటించని వాడు పనికిరాడని చెప్పి రాముడే చెప్పిండు కదా, మనకెందుకు బాధ? అయినా రాముడు శ్రీరాముడు అందరివాడు, శ్రీరాముడు దేవుడు అందరికీ దేవుడు. రామ మందిరం కట్టేటప్పుడు చాలా మంది అన్ని పార్టీలలో చెక్కులు రాసిండ్రు, పైసలు ఇచ్చిండ్రు, విరాళాలు ఇచ్చిండ్రు, ఒక బీజేపీ వాళ్ళే చేయలే. కానీ ఇవాళ వాళ్ళు ఎట్లా చేస్తాండ్రు? ఇంటింటికి అక్షింతలు వచ్చినాయా? అక్షింతలు వచ్చినాయా? ఫోటోలు వచ్చినాయా? అక్షింతలు కూడా వచ్చినాయా? ఫోటోలకు మొక్కుతుర్రా? మొక్కతందు కష్టం అన్న, ఎందుకంటే బండి సంజయ్ ఉన్నాడు, ఇంకోదికి మోడీ ఉన్నాడు, ఎట్లా మొక్కుతావు? దేవుని బొమ్మ మీద బల్లి ఉన్నట్టు వాళ్ళిద్దరు నాకు ఎట్లా మొక్కుతామే, మొక్కరాదా? నేను అనేది గదే, ఇవాళ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే చిల్లర పార్టీలను తప్పకుండా బుద్ధి చెప్దాం. రాముడికి మొక్కుదాం, శ్రీరాముడికి మొక్కుదాం, కరీంనగర్ కు పైసా పని చేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే తొక్కుదాం, ఓట్లతోనే పండబెట్టి ఓడగొట్టి చూపెడదామనే మాట నేను విజ్ఞప్తి నిర్దిస్తా ఉన్నా. ఒక్క పైసా పని చేయలే. వినోద్ అన్న ఉన్నప్పుడు 3IIT ఆల్మోస్ట్ మంజూరు అయిపోయింది మనకు. 3IIT అనే విద్యాసంస్థ కరీంనగర్ కు మంజూరు అయింది. మంజూరైన ఆ సంస్థను
ఈ సన్నాసి పట్టించుకోకపోవడంతోనే గుజరాత్ వీకిందది. హైదరాబాద్ లో సెంటర్ ఫర్ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ అనే ఒక సంస్థ వచ్చింది, కిషన్ రెడ్డి పెట్టింది వార్త, వచ్చేసింది వచ్చేసింది హైదరాబాద్, కానీ తెల్లారే ఆ సన్నాసి పట్టించుకోలేదు కాబట్టి అది గుజరాత్ పోయింది. ఇట్లా చెప్తే నాలుగురు ఎంపీలు బీజేపీ వాళ్ళు 4 పైసలు పనిచేయలే. అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది, ఆలోచించమని కోరేది, బీజేపీ మనకు పనికొచ్చే పార్టీ కాదు. కొందరు అక్కడక్కడ అంటారు మనోళ్ళు, అన్నా నువ్వు అంటే గింటే బండి సంజయ్ మీద విమర్శ చేయి, ఇద్దరు మోడీని ఏమనకన్నారు ఒక ఆయన దగ్గరికి వచ్చి. నేను చెప్తే ఈ బండి సంజయ్ చాలా చిన్నోడు, అసలుడే ఆయన కదా, అసలు తప్పు చేసిందే ఆయన, అసలు మోసం చేసిందే ఆయన కదా, ఆయన అనకపోతే ఎట్లా అని ఒక్క మాట దయచేసి మీరందరూ మనసుకి ఎక్కించుకోండి. ముఖ్యంగా మా ఆడబిడ్డలకు చెప్పాలి, మోడీ గారు ఈ దేశానికి చేసిన ద్రోహం సామాన్యమైన ద్రోహం కాదు, ఈ దేశానికి ఆయన చేసిన మోసం సామాన్యమైన మోసం కాదు. ముఖ్యంగా పేదలను, మధ్యతరగతి ప్రజలను ఆయన వంచిన విధానం మామూలు విషయం కాదు. మోడీ గారు ఈ దేశంలో ఆనాడు ప్రధానమంత్రి అయినాడు, సిలిండర్ ధర 400, ఇవాళ 1200. మోడీ గారు ఆనాడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాడు 2014లో పెట్రోలు డీజిల్, పెట్రోల్ 70 రూపాయలు, డీజిల్ 60 రూపాయలు. మన దేశంలో పెట్రోల్ డీజిల్ మన దగ్గర దొరకదు, ముడి చమురు అంటారు, ముడి చమురు, క్రూడ్ ఆయిల్ మన దగ్గర లేదు, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి, గల్ఫ్ దేశాలకు వెళ్ళి తెచ్చుకున్న తర్వాత బ్యారెల్ చొప్పున తెచ్చుకుంటాం, ఆ బ్యారెల్ను శుద్ధి చేసి అందులోకి వెళ్ళి పెట్రోల్ డీజిల్ తీసి ఇక్కడ అమ్ముతారు. మోడీ ప్రధానమంత్రి అయినాడు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర, ముడి చమురు ధర బ్యారెల్ $100. ఇవాళ 15 తర్వాత అదే బ్యారెల్ ధర $16 తగ్గింది, $84 దొరుకుతుంది. మరి ముడి చమురు ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధర తగ్గన్నా పెరుగన్నా? తగ్గాలి కదా. మరి ఎంత అయింది? 105, 110. ఎట్లా పెరిగింది? మరి రాష్ట్ర పన్నులు పెరగలేదు, మరి ఎట్లా పెరిగింది? ఒకటే ఒక్క కారణం, జీఎస్టీ కాదక్క. మోడీ గారు సెస్సులేసిండు, సెస్సులు, సుంకం, ప్రత్యేక సుంకం వేసి ఈ 10 ఏళ్లలో 30 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసిండు నరేంద్ర మోడీ ప్రభుత్వం. రాష్ట్రాలకు పన్నుల్లో వాటా ఇయ్యాల్సి వస్తుందని, జీఎస్టీ అయితే ఇంకో ట్యాక్స్ అయితే రాష్ట్రానికి కూడా వాటా ఇయ్యాలి, అందుకే ప్రత్యేకంగా సెస్ వేసిండు. సెస్సు ఏం సెస్ అది? ఏమనేసిండు? జాతీయ రహదారులు కట్టేందుకు నేను ఈ పన్ను ఇస్తున్నా అదనంగా అన్నాడు. మరి ఇవాళ మీరు ఈడికెళ్ళి మానకొండూరికి వెళ్ళి మీరు హైదరాబాద్కోవాలి, సిద్దిపేట మీకు వెళ్ళిపోతారు, పోయేటప్పుడు ఎన్ని దగ్గర టోల్ కట్టాలి మీరు? 2? ఎంత కట్టాలి? రానువాను 200. మరి నేను అడుగుతున్నా, ఈ దేశంలో ఒక్క జాతీయ రహదారి మీదన్నా టోల్ కట్టాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ నువ్వు సుంకం వసూలు చేసినావు కదా పెట్రోల్ మీద డీజిల్ మీద, ఎక్కడన్నా ఒక్క దగ్గర టోలు లేకుండా జాతీయ రహదారి చూపెడతావా నరేంద్ర మోడీ? ఎక్కడ ఒక్కటి కూడా కనబడదు మీకు. కామారెడ్డి మీదకి వెళ్ళి ఓన్రీ 360 కట్టాలి, ఈడికెళ్ళి ఓన్రీ 200 కట్టాలి, ఇంకో కాడికి వెళ్ళి ఓన్రీ వరంగల్ మీదకి వెళ్ళి అక్కడ కట్టాలి. కట్టాల్సిన అవసరం లేకుండా ఒక్క జాతీయ రహదారి ఉండదు. మరి నువ్వు చెప్పిన మాట నిజమేనా? సుంకం వేసింది జాతీయ రహదారికైతే మళ్ళా టోల్ ఎందుకు కట్టిస్తున్నావు? ఈ మాట అడగండి బండి సంజయ్ని, సమాధానం దొరకదు. ఎందుకు తెలుసా? ఆ 30 లక్షల కోట్లు ఏదైతే వసూలు చేసిండో నరేంద్ర మోడీ, ఏం చేసిండు? ఎరికైనా దాన్ని అండ్లకెళ్లే 15 లక్షల కోట్ల రూపాయలతోని అదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాలు వాళ్ళ రుణమాఫీ చేసినోడు 14.5 లక్షల కోట్లు వాళ్ళకు అప్పజెప్పినోడు నరేంద్ర మోడీ. ఆయననట దేశానికి దేవుడట. 60 రూపాయల డీజిల్ను 105 చేసినందుకు మా రైతులకు దేవుడు, 70 రూపాయల పెట్రోల్ను 110 చేసినందుకు మా పిల్లలకు దేవుడు, 14.5 లక్షల కోట్లు పెద్ద పెద్ద కార్పొరేట్లకు మాఫీ చేసినందుకు ఇలా దేశంలో ఉండే బీదాబిక్కికి దేవుడు, 400 రూపాయల సిలిండర్ను 1200 చేసినందుకు అందరికీ దేవుడు నరేంద్ర మోడీ. యాదికుందా కరోనా టైము? కరోనాలో 100 కిలోమీటర్లు అరికాళ్ళు అరిగిపోతుంటే, చెప్పులు లేకుండా పోతుంటే ఉత్తర భారతదేశానికి నడిచిపోతూ చచ్చిపోయిన వాళ్ళు యాదికున్నారా? టీవీలలో చూసినాం, గుర్తుందా? వాళ్లకు రైలు లేయమని బతిమిలాడినాం మనం, అప్పుడు ప్రభుత్వంలో ఉంటే మనం. మోడీ గారు రైలు లేయండి, రైలు లేయండి, ఫ్రీగా వాళ్ళు బతుకుతారు, చచ్చిపోతారు లేకపోతే ఎండలా అని చెప్పినాం, వాళ్ళకు కనీసం రైళ్లు కూడా వేయలే. ఆఖరికి మనం కేసీఆర్ గారు 180 స్పెషల్ ట్రైన్లు పెట్టి బీహార్కు, ఉత్తరప్రదేశ్కు ఒక్కొక్కళ్ళ జేబులు 500 పెట్టి స్పెషల్ ట్రైన్లకు పైసలు మనం కట్టి మనం పంపించినాం, కానీ ఎన్నడూ పట్టించుకోలేం మోడీ. గాయనట దేవుడట, ఆయన కోటే అన్నట. అందుకే అంటున్న మిత్రులారా,
అందుకే అంటున్నా అన్నలారా తమ్ముళ్ళారా, ఆలోచించి ఓటేయాలి తప్ప ఆగం కావద్దు. 10 ఏళ్లలో ఒక్కటే ఒక్కటి నరేంద్ర మోడీ చేసిన పని, నెత్తి నిండా విషం నింపిండు. హిందూ ముస్లిం అనే ఫీలింగు, విషం నింపుడు, నెత్తులు ఖరాబ్ చేసుడు, అది తప్ప చేసింది ఏమి లేదు, పీకింది అంతకంటే ఏమి లేదు. ఉంటే నా జేబులో ఉండు, లేకపోతే జైల్లో ఉండాలి. ఇది నరేంద్ర మోడీ విధానం. ఇవాళ గట్టిగా కేసీఆర్ కొట్లాడుతుంటే ఆయన బిడ్డను తీసుకుపోయిండు, జైల్లో పెట్టిండు. కేజ్రీవాల్ కొట్లాడితే కేజ్రీవాల్ను గుంట వేయండి. మమతా బెనర్జీ కొట్లాడితే ఆమె మీద కేసు. స్టాలిన్ కొట్లాడితే స్టాలిన్ మీద కేసు. కేరళ ముఖ్యమంత్రి కొట్లాడితే ఆ ముఖ్యమంత్రి బిడ్డ మీద ఇంకో కేసు. ఈడీలను సిబిఐలను ఇవాళ ఇష్టం వచ్చినట్టు వాడుకొని ప్రత్యక్తుల మీద దాడులు చేయడం, బెదిరించడం, ఇది తప్ప నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో చేసిందేమీ లేదు. మీ అందరికీ నేను ప్రార్థించేది ఒకటే, ముఖ్యంగా మానకొండూరు వ్యవసాయ ప్రాంతం, బీజేపీకి కనుక మనం ఓటేస్తే మోటార్లకు మీటర్లు పెట్టుడు పక్కా, యాది పెట్టుకోండి. రైతులకు చెప్పండి, కేసీఆర్ ఉన్న నాళ్ళు ఆపిండు, కేసీఆర్ ఉన్న రోజులు ఆపిండు, రేవంత్ రెడ్డికి అంత దమ్ముండదు, రేవంత్ రెడ్డికి ఆ దమ్ముండదు. రేవంత్ రెడ్డి మీద కేసులున్నాయి, బెదిరిస్తే భయపడిపోతాడు. కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఇన్ని రోజులు ఆగింది. ఇప్పుడు మీరు బీజేపీకి ఒక్క ఓటేసినా మోటార్లకు మీటర్లు పెట్టుడు పక్క, మళ్ళా మన రైతాంగాన్ని నాశనం చేయడం పక్క. ఈ మాట చెప్పవలసిన అవసరం ఉన్నది. ఆయన నాకు తెలియక అడుగుతా, అసలు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ లైన్లు ఉన్నాడా మోడీ లైన్లు ఉన్నాడా నాకైతే అర్థమైతలేదు. మీరు చూడండి ఆయన మాటలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన. అసలు రాహుల్ గాంధీ అంటాడు చౌకీదార్ చోర్ హే అంటాడు. చౌకీదార్ అంటే ఎవరు? చౌకీదార్ అంటే ఎవలే? మానకొండూరు తేజ్ అనుకున్న కానీ అంత తేజ్ లేరు. చౌకీదార్ అంటే మోడీ. చౌకీదార్ చోర్ హే అని రాహుల్ గాంధీ అంటాడు, అంటే మోడీని దొంగ అంటాడు. నేను అంటలేను గాయన అన్నాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? నై 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 హమారే బడే భాయి హే. ఈయన చిన్న దొంగ, ఆయన పెద్ద దొంగ కాబట్టి అంటాడు అనుకో, హమారే బడే భాయి హే. తర్వాత రాహుల్ గాంధీ అంటాడు అదానీ ఫ్రాడ్ హే. అదానీ అంటాడు ఫ్రాడు మోసగాడు అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? అదానీ ఫ్రాడ్ నహీ హే, అదానీ హమారే ఫ్రెండ్ హే, దోస్త్. రాహుల్ గాంధీ అంటాడు గుజరాత్ మోడల్ బేకార్ హే. రేవంత్ రెడ్డి అంటాడు నై 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 గుజరాత్ మోడల్ షాందార్ హే. నేను అందులోనే పోతా. రాహుల్ గాంధీ అంటాడు లిక్కర్ స్కామ్ లేదు, మన్ను లేదు, అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు తప్పు, అన్యాయం అని ఢిల్లీలో వెళ్తాడు. ఇక్కడనేమో రేవంత్ రెడ్డి లిక్కర్ స్కామ్ అయ్యింది, కవితను అరెస్ట్ చేసుడు కరెక్టే, కేసీఆర్ను కూడా అరెస్ట్ చేయాలి అని ఈయన మాట్లాడతాడు. నిన్నగాక మొన్న మీరు చూసిండ్రు ఢిల్లీకి పోయిండు ఏదో టీవీ షోలకు, ఏమంటుండు అక్కడ ఎవరో పొలగాడు అన్నాడు మేము మోడీ కోటెత్తాను. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏం చెప్పాలి? మోడీ కోటెత్తే సంకనాకి పోతామని చెప్పాలి. ఏం చెప్పిండిన? వేసుకోపో. ఎవరి కోసం పనిచేస్తుండిన? అసలు ఉంటాడా ఈ కాంగ్రెస్లా? ఉంటాడా? జంపు జిలానీ ఫస్ట్ ఈయననే. అందుకే మిత్రులారా నేను అనేది కాంగ్రెస్ పెట్టిన డమ్మీ క్యాండిడేట్కు బుద్ధి చెప్పాలి, నయా పైసా పని చేయని బండి సంజయ్కి బుద్ధి చెప్పాలి. మీ కౌశిక్ రెడ్డి చాలా విషయాలు చెప్పిండు. ఈ ఎలక్షన్ తెల్లారే మీ ఎలక్షన్లు ఉన్నాయి. జెడ్పీటీసీలు ఉన్నాయి, ఎంపీపీలు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి, కార్పొరేషన్ ఉంది, సొసైటీ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీ ఊర్లో ఇప్పుడు మీరు మెజారిటీ సాధిస్తేనే రేపు మనకు ముఖం తెలివి ఉంటుంది. శేఖర్ గౌడ్ తెలంగాణ భవన్కి వచ్చినాడు, ఒక మాట చెప్పింది నాకు బాగా యాదికుంది. అన్నా మా ఊళ్ళో కాంగ్రెస్ వాళ్ళు పటాకులు కాలుస్తుంటే మాకు ఇజ్జత్ అనిపిస్తుందన్నా, పక్కకెళ్ళి తలకాయ కిందకేసుకొని నడుచుకుంటూ పోతున్నాం సందులలో పడి సిగ్గనిపిస్తుందన్నా అని చెప్పిండు. చెప్పినావు యాదికుందా? అది నేను 100 మందికి చెప్పిన. ఎందుకంటే ఆ రేషం అందరికీ రావాలి. వాళ్ళ ముంగట మనం ముఖం చిన్నతనమైంది కదా. ఇదివరకు మనం ఫోన్ చేస్తే ఎంఆర్ఓ ఫోన్ ఎత్తుతుండే, ఆఫీస్కి పోతే ఎంఆర్ఓ కూసోండి సార్ అంటుండే, ఛాయ్ తాగిపిస్తుండే, పంచాయతీ సెక్రటరీ మంచిగా చూసుకుంటుండే. ఇవాళ మీరు గట్టిగా మందలిస్తే శంకరాయన కూడా ఇటు చూసుకోడు అటు పోతుండు. అవునా కాదా? కరెక్టేనా? అధికారం ఉంటే ఒక లెక్క ఉంటుంది, లేకపోతే ఇంకో లెక్క ఉంటుంది. కానీ ప్రజాబలం ఉండే పార్టీకి గౌరవం కూడా దొరుకుతుంది. రేపు మీరు పార్లమెంట్లో మీకు మళ్ళా మనం కాలరగడేసినట్టు ఉండాలంటే ఒకటే ఒక్క మందు, 10-12 ఎంపీలు మీరు గెలిపించి మా చేతిలో పెట్టండి. 1 ఇయర్ లోపల, 1 సంవత్సరం లోపల, ఒకటే ఒక్క సంవత్సరం లోపల కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి తిరిగి వస్తుంది. 1 ఇయర్ లోపల వస్తుంది. మీరు జిద్దు మీద కొట్లాడితే మా తల్లి లాంటి పార్టీ మీద ఇవాళ వాడగొడ వీడగొడ మాట్లాడుతున్న మాటలకు ఇవాళ నేను సమాధానం చెప్తాను. మీరు కొట్లాడితే
10-12 ఎంపీలు గెలుస్తాం. ప్రజలు మనకు అనుకూలంగా ఉన్నారు, రైతులు అనుకూలంగా ఉన్నారు, పిల్లలు అనుకూలంగా ఉన్నారు, మహిళలు అనుకూలంగా ఉన్నారు, అందరూ కూడా మన మోసపోయినామని గ్రహించింది. అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఇప్పుడు మనం గట్టి పునాది వేసుకుంటే రేపు మీ లోకల్ బాడీ ఎలక్షన్లో చూసుకోవచ్చు. ఇప్పుడే రసమాయన చెప్తాడు, ఆడొగడు ఈడొగడు పోలీసోడు, ఆడొగడు ఈడొగడు అధికారులు కూడా సతాయిస్తురు అన్నా అన్నాడు. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా దగ్గరనే ఉన్న నేను సిరిసిల్లలో ఉన్న ఎక్కువ దూరం ఏం లేను, గంట గంటం బావులో మానకొండూరు కురికొస్తా, ఎప్పుడు పిలిచినా వస్తా. రసమయ్య బాలకృష్ణ గారు పిలిస్తే ఎప్పుడు పిలిచినా వస్తా. కానీ మీకు ఆ అవసరం కూడా పడది, ఎందుకంటే జూన్4 తర్వాత వినోద్ కుమార్ గారే మీకు ఎంపీగా ఉంటాడు, మీకు ఆయననే ఎమ్మెల్యే లెక్క పనిచేస్తాడు. బరాబర్ మీరు 25,000 ఓట్ల మెజారిటీ ఇస్తే బ్రహ్మాండమైన ఒక వ్యక్తి మీకు అనుకూలంగా ఎల్లవేళలా కరీంనగర్లో అందుబాటులో ఉంటూ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే గౌరవ పార్లమెంట్ సభ్యుడు మీ దగ్గరనే ఉంటాడు. దయచేసి 13 మే దాకా నేను మిమ్మల్ని కోరేది ఒకటే, నీళ్ళ విడిచి సాము చేయకండి. నేను పక్క మండలం పోతా, నేను బెజ్జంకి పోతా, నేను శంకరపట్నం పోతాను, తిమ్మాపూర్ అనకూరి తిమ్మాపూర్లోనే ఉండుర్రి, మీ ఊర్లోనే ఉండుర్రి, మీ బూతులో మెజారిటీ తెచ్చి చూపెట్టుంది. మొన్న 18 ఓట్లు మీ బూతులు పెడితే మనకి ఇవాళ ఈ బాధనే ఉండకపోతుంది. అట్లా ప్రతి బూత్కు మీరు టార్గెట్ పెట్టుకోండి. సగం ఓట్లు నేను తెచ్చుకుంటా, మా ఊళ్ళో పడే ఓట్లల్లో సగం నేను తెచ్చుకుంటా, మిగతా సగం వాళ్ళిద్దరు వంచుకొని అనే ఆలోచన చేయండి. 50% దాటినామంటే సేఫ్, 50% దాటితే సేఫ్. ఒక ఊళ్ళో 900 ఓట్లు ఉన్నాయనుకో, 700 పోలైతే అనుకో, 351 నీ లక్ష్యం కావాలి. 351 ఓట్లు డబ్బాల నాది, మెజారిటీ నేను చూపెడతా అని మీరు గట్టిగా అనుకొని ఎక్కడోళ్ళక్కడ తండ్లాడితే రేపు మానకొండూరులో ఇంతకుముందు మనం అనుకున్నట్టు 25,000 ఓట్ల మెజారిటీ వస్తుంది. నేల విడిచి సాము చేయకండి. తిమ్మాపురులు పోయి బెజ్జంకిలో తిరగకుండ్రి, బెజ్జంకోళ్ళు వచ్చి మళ్ళీ మానకొండూరులో తిరగకుండా, బేకార ముచ్చట. మీకిక్కడ దోస్తులుంటే ఫోన్ చేయండి, బామ్మర్ది ఉంటే ఇంటికి పిలుచుకోండి, కానీ ఊళ్ళోకెళ్ళి కదలకుండ్రి. ఊళ్ళో కూడా మీరు దినమంతా తిరగాల్సిన అవసరం లేదు, పొద్దున ఒక 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, అంతకంటే ఎక్కువే వద్దు. ఇంకోటి మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా, ప్రచారం అనగానే పాంప్లెట్ పట్టుకుంటారు, ఇట్లా వారేస్తారల్లా, హలో చిన్నమ్మా కారు గుర్తు టాటా బై బై, తర్వాత ఒక ఫోటో ఇట్లా పట్టుకొని ఒక ఫోటో, అది ఒకటి పాంప్లెట్ పట్టుకునేది ఒకటి, 10 నిలబడేది, 10 మంది ఫోటో కొడతారు వాట్సాప్లో పెడతారు. గది కాదు ప్రచారం అంటే, గది కానే కాదు, కూసోన్రి మంచి కూసోన్రి, ఛాయ్ తాగిపిస్తారు, పాలు ఛాయ్ తాగిపోతున్న స్వామి అయితే పాలు తాగిపంటారు, ఫ్రూట్స్ పెడతారు, కాదు నాకు ఇంకా నాకు ఎండ వేడికి పడతలేదంటే మంచిగా షర్బత్ తాగిపిస్తారు, సల్ల వస్తారు, మంచిగా దాక్కుంటే ముచ్చట పెట్టుండ్రి, అయిందా తులం బంగారం వచ్చిందా అని అడుగుర్రి, కళ్యాణ లక్ష్మి వచ్చిందా అని అడుగుండ్రి, ఎట్లున్నది ఇల్లు వచ్చినాక అని అడుగుండ్రి, కరెంట్ సక్క ఉంటుందా అని అడుగుండ్రి, మోటార్లు కాలుతున్నాయా అడుగుండ్రి, నీళ్ల సంగతి ఎందు అడుగుండ్రి, 4,000 రూపాయలు పడ్డాయా అని ముసలిని అడుగుండ్రి, 2,500 రూపాయలు వచ్చినాయని మహిళలను అడగండి. అడిగితే అందరూ మంట మీద ఉన్నారు, మీకు ఓటేసినందుకు సిద్ధంగా ఉన్నారు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఆగమాగం కాకండి, ఆగం కాకుండా కూర్చొని సంజాయించి ఏ ఇంటికి ఆ ఇంటికి తప్పకుండా ఒక తమ్ముళ్లాగా అన్నలాగా మంచిగా కూర్చొని సిస్టమేటిక్గా మే 13 దాకా పనిచేద్దాం, మన ఎంపీ గారిని గెలిపించుకుందాం. 10-12 ఎంపీలు మీరు గెలిపించిస్తే సంవత్సరం లోపల కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసిస్తాడు అనే మాట నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోమని కోరుతూ జై తెలంగాణ.